தட்டி சாரி பட்ட பகட்டி வேலை ஏதுரைந்தி சந்தமா. క్యాష్ దొరికినంత దోచుకో. ఈ రోజు క్యాష్ ఆడడానికి గురు శిష్యులు వచ్చేస్తున్నారు, డాన్స్ మాస్టర్లు. మనిషి మాట్లాడితే చాలా సున్నితంగా ఉంటుంది, కానీ స్టెప్పులు వేయడం మొదలు పెడితే ఇరగ తీసేస్తాడు. డాన్స్ కి పాటే కరెక్ట్ అని ఒక మంచి సింగర్ ని కూడా పెళ్లి చేసుకున్నాడు. హీ ఇస్ అ రఘు మాస్టర్. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అతీయమైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్ప పాటు దూరానికే విరహం ఎందుకో. నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంత ఇంక ఎందుకో, రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో. ఏంటిది అనాదిగా మనం ఏం చూస్తున్నాం మాస్టర్? చెట్లు కాదు మాస్టర్, బొక్కేలు ఇవ్వడం షోల్లో చూస్తున్నాం. ఇప్పుడు మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం కాబట్టి. భలే ఉంది అంటే ఇది వేపది అనుకుంటారా? వేపదే మాస్టర్. మేము ఈ మధ్య టీ కాఫీలు అలాంటివి కూడా ఇస్తున్నాం, హెల్తీగా ఉండాలి వచ్చిన పార్టిసిపెంట్. దీంతో ఏం హెల్తీ ఉంటుంది? మీరు తినాలి కొంచెం. ఎలా ఉంది మాస్టర్? చేదుగా ఉంది. అది థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మెగాస్టార్ సినిమా పేరు, పవర్ స్టార్ సినిమా పేరు కలిపితే ఈ కొరియోగ్రాఫర్ పేరు అదేనండి, పవన్ కళ్యాణ్ గారి జానీ, మెగాస్టార్ గారి మాస్టర్ జానీ మాస్టర్. మాస్టర్ కానీ ఆ స్టెప్ అసలు ఎంత రెవల్యూషనైజ్ చేశారు తెలుసా మీరు? అది ఎప్పుడో పడవ స్టెప్. అది పడవ కదా? మీరు ఒక వైపుకి పడవ నడిపారు. మంచి మూమెంట్ రావాలంటే నా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండాలి. అయ్యో బివసం చూస్తూ. ఎన్ని మూమెంట్స్ తెలుసా నా ఇందులో? రెగ్యులర్ మూమెంట్ ఒకటి ఉంది, అవి కాకుండా చాలా ఇర్రెగ్యులర్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. మాస్టర్ హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు పెద్దవాళ్ళు, అందుకని మీ హెల్త్ ని కాపాడడం కోసం ఒక్క వేపాకు తిని ప్రోగ్రామ్ మొదలెట్టండి మాస్టర్. తినాలా తినాలా? ఏం మాస్టర్, ఏమైనా ఆఫర్ చేస్తే బానే వేసుకుంటారు. ఏంటది? అదే పులిహోరలు అలాంటివి. పులిహోరలా? అయినా మనం ఆకులు తినేటువంటి జంతువుల్ని తిన్నప్పుడు ఆ జంతువులు తినేటువంటి ఆకుల్ని తింటే తప్పేంటి? రాస్కో సాంబార్ రాస్కో. అసలు ఒక్కొక్కసారి నాకే నన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇదని. గారు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. ఎందుకు? వెల్కమ్ మాస్టర్, వెళ్ళండి. రజనీకాంత్ గారితో కూడా స్టెప్పులు ఇరగదీయించేసినటువంటి తరుణ్ మాస్టర్. చిన్నదైనా
మాస్టర్. ఇదేంటి అమ్మవారు? మాస్టర్ ఆరోగ్యం కోసం మేము ఈ రోజు వేపాకులు ఇస్తున్నాం. వాళ్ళందరికి ఒక్కొక్కటి ఇచ్చాం, ఎందుకంటే వాళ్ళు జూనియర్ మాస్టర్, మీరు సీనియర్ మాస్టర్ కాబట్టి మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాం. ఇది మొన్న విచ్చుకున్నది, ఇది నిన్నటిది, ఇవాళ్ళది. ఏది కావాలి మీకు? మాస్టర్ ఒక్కటి తినాలా? ఇది ఊరికే ఎట్లా? ఆరోగ్యం వెంటనే బాగుపడినట్టు అనిపించట్లేదు? అవును, సూపర్ గా. దట్ ఈస్ ద క్యాష్ వేపాకుల మహిమ, దట్ ఈస్ ద క్యాష్ వేపాకుల మహిమ. నమస్కారం అమ్మగారు. థ్యాంక్ యూ మాస్టర్, ప్లీజ్. జోధా అక్బర్ లోని సాంగ్ తో నేషనల్ అవార్డ్ ని సొంతం చేసుకున్న ద అన్ఫర్గెటబుల్ కొరియోగ్రాఫర్ చిని ప్రకాష్ మాస్టర్ పేష్ హే ఆప్కే తష్రీఫ్ మే. మై గాడ్, ఏ క్యా హే? యే చార్ వేపాకులు హే. అయ్యో బాబా బాబా, ఇది ఏంటిది? ఇస్మే హిందీ కో క్యా బోల్తే హే నహీ మాలూమ్. ఓహా, నీమ్ కా పత్తా? యా, యే నీమ్ కా పత్తా హే, యే నీమ్ కీ పత్తీ హే. మేల్ అండ్ ఫీమేల్? యెస్. ఆప్కో కౌన్ సా చాహియే ఖానే కే లియే? తో ఫీమేల్ హే మ్యామ్. ఓకే మాస్టర్, లే లూ? లే లో. ఇంతకన్నా నాకు హిందీ రాదు మాస్టర్. ఓకే మాస్టర్, వెల్కమ్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యువర్ నలుగురు కొరియోగ్రాఫర్స్ తో ఇవాళ మా క్యాష్ సెట్ ధన్యమైంది. ఇక ఎంటర్టైన్మెంట్ అందించేద్దాం ప్లీజ్ మాస్టర్. థాంక్యూ సో మచ్. సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్, పైసా వసూల్. ఈ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, ఆ రెడ్ వి బజర్లు. అండ్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు వసూల్ వాళ్ళు టూ టైమ్స్ ఆడతారు. అండ్ బజర్ నొక్కని వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తే వన్ టైమ్ ఆడతారు వసూల్ వాళ్ళు. సో ఈ రౌండ్ అంతా మీరు ఎందుకు ఆడుతున్నారు అంటే ఈ వసూల్ వాల్ ఆడడానికి. ఇందులో మీకు డబ్బులు ఉన్నాయి, పనిష్మెంట్లు ఉన్నాయి. 1000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు ఉన్నాయి. అలాగే ఎస్పీఎల్ ఉంది, ఎస్బీఎల్ ఉంది, ఎస్ఏఎల్ ఉంది. ఎస్పీఎల్ అంటే సుమా పనిష్మెంట్ లీగ్, ఎస్బీ అంటే సుమా బాస్కెట్బాల్ లీగ్, ఎస్ఏ అంటే సుమా యాడ్స్ లీగ్. టోటల్ బ్రూస్లీ, బ్రూస్లీ. ఆయన బ్రూస్లీ అయితే నేను సుమాలి. జూస్లీ మీరు, జూస్లీ మీరు. మొదలెట్టేద్దామా. ఫస్ట్ క్వశ్చన్, ఆప్షన్. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, బి ఇటలీ, సి న్యూజిలాండ్ అండ్ డి సౌత్ ఆఫ్రికా. క్వశ్చన్, ఏ దేశంలో చెప్పులు వేసుకొని నడిచేటప్పుడు సౌండ్ వస్తే నేరము? చెప్పండి. బి. ఆప్షన్ బి దగ్గర జానీ మాస్టర్ ని లాక్ చేయండి. మీరు వెళ్ళారా ఇటలీ ఎప్పుడైనా? చాలా సార్లు వెళ్ళాను. అక్కడ ఇలాంటి అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? పక్కనే బ్యాగులు పెడితే సెకండ్స్ లో కనబడలా, అయ్యి అనుభవాలు బాగా దొరికినాయి. ఓకే రఘు మాస్టర్, న్యూజిలాండ్ అనుకుంటున్నారు. న్యూజిలాండ్ అనుకుంటున్నారు. ఆప్షన్ సి. ఆయనే పెద్దగా శబ్దం చేయరు, ఆయన చెప్పులు ఏం చేస్తాయి చెప్పండి పాప. ఆయన చూడండి, న్యూజిలాండ్ అనుకుంటున్నారు. వాళ్ళ ఆవిడ ఏదో అదృష్టం చేసుకుని ఎన్నో నోములు నోచుకుంటే ఈయన అసలు హలో అంటాడు. మాస్టర్ ఇటలీ. ఆప్షన్ బి. తరుణ్ మాస్టర్ కూడా ఇటలీ అన్నారు. లాక్. చిని ప్రకాష్ మాస్టర్ సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. చిని ప్రకాష్ మాస్టర్ గారిని అటు పంపించండి. పంపించారు, మీరు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు ఇప్పుడు. వీసాలు లేకుండా దేశాలు తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించే షో ఏది? ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆస్ట్రేలియానే వెళ్ళిపోయింది, నా దేశం మీదకి ఎవరు రాలేదని అలిగి వెళ్ళిపోయింది. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సరే అండి, మీ వీసా రిజెక్ట్ అయింది. న్యూజిలాండ్ కి ఖర్చులు అన్ని మీవే, మీరు వెళ్ళండి. కానీ ఇటలీ వెళ్ళిన వాళ్ళిద్దరిలో కూడా మంచి అనుబంధం ఉంది. ఇద్దరు మంచి కళ్ళజోడ్లు పెట్టుకుని వెళ్ళారు. సరే, మా మొత్తానికి ఎవరు ఇటలీ విన్నా ఏం విన్నా? అది ఆ థ్రిల్ ఉండాలి లైఫ్ లో. నువ్వు మళ్ళీ లాగొద్దు, మళ్ళీ తక్కు తక్కుని చెప్పు. మాస్టర్ నాకు యాంకరింగ్ కన్నా ఎక్కువ లాగడానికి డబ్బులు ఇస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇంతకన్నా లాగితే మాస్టర్ నన్ను అట్లా లాగేస్తారు. మీరు బజర్ నొక్కారు
కాబట్టి మీకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఆయన బజర్ నొక్కకుండా చెప్పినందుకు ఒక అవకాశం. నాది కూడా నువ్వు వేసేమా? ఎలా చెప్పారు మీరు? నేను ఏం లేదు, అక్కడ వినేది 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పా. 10 ఏదో వచ్చిందని చెప్పేశా. సో ఇప్పుడు జానీ మాస్టర్, తరుణ్ మాస్టర్ ఆట ఆడుతున్నారు ఒక్కటేసారి. సో మీ ఆట అయిపోయింది. ఇప్పుడు జానీ మాస్టర్ మీ ఆట రెండు సార్. ఎస్పీఎల్ సుమా ప్రీమియర్ లీగ్ అంటే పనిష్మెంట్స్ ఉంటాయి. దాంతో పాటుగా మీకు ఒక పనిష్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ పనిష్మెంట్ లో భాగంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఎంతసేపు కొళాయి దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు బిందెలు పెట్టుకుని అంటూ ఉంటారు, కానీ ఈ రోజు మీరు మగవాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు బిందెల దగ్గర ఎలా ఫైట్ చేస్తారో చూపించారు. ఇది మీకు నేను ఇచ్చే పనిష్మెంట్. మీరు ఈ పనిష్మెంట్ ని ఓ ముగ్గురుతో షేర్ చేసుకోవచ్చు. ఆ ముగ్గురిని వచ్చి మీతో షేర్ చేయమనొచ్చు. బిందెలు పట్టరండి. ఈ రోజు మా ఆవిడ ఫుల్ మెచ్చుకుంటుంది నన్ను, మామూలుగా కాదు. చెప్పండి. ఇంట్లో పాప పుట్టింది, నీళ్ళు కావాలి అర్జెంట్ గా, ప్లీజ్ భయ్యా ఒకసారి పట్టుకొని. సేమ్ ప్రాబ్లం, మాకు అబ్బాయి పుట్టాడు, మాకు అబ్బాయి పుట్టాడు. ఈసారి కనుక నీళ్ళు తీసుకెళ్లేదంటే మా ఇంట్లో మా ఆవిడ రానియదు దగ్గరికి. మీకు ఓన్లీ రానియదు, నాకు చెప్పు తెగిపోద్ది. సరే ఒక నిమిషం ఆగండి, చెప్తాను. ఇవన్నీ కాదు కానీ పెద్ద మనిషి, నిన్ను అడుగుదాం. సరే అడుగుదాం పదండి. సార్ నాకు యాక్చువల్లీ బాబు పుట్టాడు, అక్కడ వాడు ఏడుస్తున్నాడు, అర్జెంట్ గా వాటర్ కావాలి, ముడ్డి కడగాలి. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఫస్ట్ నేనే వచ్చాను. అప్పుడు ఇతనే? అది కాదు సార్, మీకే సపోర్ట్. సార్ మీరు చెప్పండి. సార్ చెప్పండి. ఇంట్లో పాప పుట్టింది, పాపకి అర్జెంట్ ఒక ఆ బిందె నీళ్లు కావాలి స్నానం చేయించడానికి. మధ్యలో పట్టుకుంటా అంటారు స్నానమే ఫస్ట్. మీరు స్నానం చేస్తారా, బట్టలు ఉతుకుంటారా, వాకింగ్ చేస్తారా, అది వద్దు. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఫస్ట్ నేనే. హలో హలో హలో, ఎవరమ్మా మీరు? మేము ఇక్కడ లోకల్ రెగ్యులర్ బిందెలు నింపాలన్నా బిందెలతో గొడవ పడాలన్నా మే. హలో హలో, ఏంటి ఓ ఏంటమ్మా? ట్యాప్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? వాటర్ ఎక్కడ వచ్చిందో తెలుసా? ఏంటి వెళ్ళిపోయావు? వద్దు, మాకు అట్టేయం, నీళ్ళు వద్దు. అమ్మా ఏంటి, హీరోయిన్ లాగా డ్రెస్ చేసుకున్నావు, ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? మన కాస్ట్లీ హీరోయిన్ మాస్టర్. సరే ఇప్పుడు ఇదే, ఇతనే ముందు వచ్చాడు. ఇతను ముందు వచ్చాడు వెనకొచ్చాడు కాదు, నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఆపాలి. పట్టిన వాటర్ మొత్తం పట్టుకెళ్ళు, పట్టుకెళ్ళి నీళ్లు నింపుకో. అయినా పనిష్మెంట్ ఎవరిది? మేమందరం ఎందుకు రావాలి? సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ జార్జియా, బి రష్యా, సి జపాన్, డి చైనా. బాబా బాబా, మీకు మళ్ళీ దేశాలు తిరిగేటువంటి అవకాశం వచ్చింది. క్వశ్చన్, ఏ దేశంలోని స్కూల్స్ లో స్టూడెంట్స్ కి రోజు 20 నిమిషాలు నిద్రపోయే అవకాశం కల్పించారు? రఘు మాస్టర్ జపాన్. ఆప్షన్ సి జపాన్ లాక్ చేయండి. రఘు మాస్టర్ ని వీసా లేకుండా అటు పంపించండి. జానీ మాస్టర్ చైనా. చైనా జానీ మాస్టర్ అటు పంపించేయండి. మాస్టర్ ఇందాకేమో బి లో వచ్చిన 10 ఇప్పుడు డి లోకి ఎందుకు వచ్చింది? రివర్స్ చేశా, రివర్స్ చేశా. చిన్ని ప్రకాష్ మాస్టర్ జపాన్. జపాన్ ఆప్షన్ సి. మాస్టర్ కి జపాన్, ఆయన జపాన్ పంపించండి. తరుణ్ మాస్టర్ జపాన్. మాస్టర్ కూడా జపాన్ వెళ్తానంటున్నారు. ఆ ఏర్పాట్లు చూడండి మాస్టర్, ఇది ఎంత మంచి హ్యాబిట్ కదా, స్కూల్లో ఒక 20 మినిట్స్ పడుకోవడానికి అవకాశం ఇస్తారు. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ మంచి షూటింగ్ లో 12 o'clock మంచి సన్ లైట్ లో జైపూర్ లో నిద్రపోతున్నాడు గ్లాస్ పెట్టుకుని. ఎవరికి తెలియదు నేను షాట్ తీస్తా ఉన్నాను. ఏంటి మనిషి ఓకేలే చెప్పట్లేదు. ఓకే చెప్పట్లేదు ఏంటి?
ఒకే స్టేటస్ లో ఉన్నాడని పక్కన వెళ్ళిపోయి చూస్తే ఈ కళ్ళజోడు నుంచి లోపల నుంచి చూస్తే బాగా నిద్రపోతున్నాడు. కళ్ళజోడు చూసి నేను అక్షయ్ కుమార్ అని స్టిల్ తీసేసుకున్నా సెల్ఫీలు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. జార్జియా ఇస్ గాన్. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. రష్యా కూడా వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా ఎవరో ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీకు ఇది బాగా పనికొస్తుంది. 1 2 3 4 5 6 7 8 రివర్స్ సరే. మీకు ఎస్ఏఎల్ఏ వచ్చింది అంటే డబ్బులు రాదు. సుమా యాడ్స్ లీగ్, ఇందులో మీరు చేయాల్సినటువంటి యాడ్ ఏంటంటే మా క్యాష్ గుళికని వేసుకునేటువంటి యాడ్. మీకు గొంతులో కొంచెం ఇరిటేషన్ గా ఉంటుంది. పాటల ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళిద్దరు జడ్జెస్. ఆగండి, మీరు ఫస్ట్ పాడాలి, ఆ తర్వాత వాళ్ళు చెప్పాలి. మళ్ళీ మీరు పాడలేకపోతున్నారు, అప్పుడు మీకు క్యాష్ గుళిక తీసుకొస్తాం. నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నా సార్. నాకు ఇష్టమైన పాట పాడబోతున్నాను. ఒకసారి చూస్తే చాలు, ఒకసారి నవ్వితే చాలు, ఒక అడుగు నాతో వేస్తే సారీ సార్. ఒకసారి చూస్తే చాలు, ఒకసారి నవ్వితే చాలు, ఒక ఏమిటే బాబు ఈ కొంత క్లియర్ గా లేదు నీది వాయిస్. అదేంటి, ఒకసారి నువ్వు క్లియర్ చేసుకుని రావాలి కదా. మీరు ఇట్లాంటి కాంపిటీషన్ వచ్చేటప్పుడు బాగా వచ్చాను. రాత్రి అంతా తేనె వేసుకుని అన్ని వచ్చాను. ఇక్కడికి వచ్చి ఫిల్మ్ సిటీ వాటర్ తాగానే రాత్రి అంతా తేనె వేసుకుని తేనె ఇట్లా స్పూన్ వేస్తారు కదా, ఇట్లా ఎట్లా వేస్తారు? సార్ సారీ సార్, వేరే పాట పాడతాను. మీ గొంతులో గరగరా, ముక్కులో కూడా ఏదోలాగా ఉందా, కళ్ళు మండుతున్నట్టుగా ఉన్నాయా? గొంతులో గరగర, గొంతులో గరగర, ఏం చెయ్యను, క్యాష్ గుళికేసుకో, గరగర పోగొట్టుకో. థ్యాంక్ యూ. ఇప్పుడు పాడతాను చూడండి. ఎప్పుడు పాడినా ఆ చండాలమైన పాట పాడ. అదే పాడండి. సింగిల్ 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 సింగారా నివే, అరే సింగిల్ 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 సింగారా నివే, నాతో మింగిల్ మింగిల్ యో, నాతో మింగిల్ మింగిల్ యో, నాతో మింగిల్ మింగిల్ ఎలా సింగారా నివే, నన్ను టింగిల్ 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 చేసే బంగారా నివే. పాడేటువంటి సింగర్ కి డాన్స్ కూడా వచ్చేసింది. సూపర్, థాంక్యూ సో మచ్. వావ్, థాంక్యూ థాంక్యూ. మీ యాడ్ ఫిలిం అయిపోయింది. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ నార్త్ కొరియా, బి సిరియా, సి మలేషియా, డి సౌత్ కొరియా. ఈసారి మిమ్మల్ని వేరే దేశాలు పంపిస్తున్నాం. మళ్ళీ మొత్తం ఈసారి మా వాళ్ళు దేశాలు పంపించే ప్లాన్ వేసారు. ఏ దేశం వారు తమ రాజు పుట్టిన రోజు నాటి నుండి తమ క్యాలెండర్ ని తయారు చేసుకున్నారు? జానీ మాస్టర్. 1 2 3 4 5 6 7 8 9 10 సిరియా. ఆప్షన్ బి సిరియా. ఆయనకి లాక్ చేయండి, ఆయన అటు పంపించండి. తరుణ్ మాస్టర్. మొత్తానికి జానీ మాస్టర్ టైం బాగుంది, అందుకే నేను కూడా సిరియా. మీకు కూడా ఆప్షన్ బి లాక్. చిన్ని ప్రకాష్ మాస్టర్. నార్త్ కొరియా. నార్త్ కొరియా ఆప్షన్ ఏ చిన్ని ప్రకాష్ మాస్టర్ కి లాక్. రఘు మాస్టర్. సౌత్ కొరియా. రఘు మాస్టర్ సౌత్ కొరియా లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మలేషియా వెళ్ళిపోయింది. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సౌత్ కొరియా కూడా వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చుమ్మా దేదే
ஆக்கு சும்மா ఇంత ఆడానుగా ఇంత ఆడి ఉంటే షూటింగ్ లో నాకు దీనికన్నా ఎక్కువ వచ్చేది చూడు. ఏ పాటండి సుందరి పాటండి సుందరి పాటండి టన్న జాజిలాల్ సన్న జాజిలా కుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనే కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి ఉంగరపు వేలు పొడుగ్గా ఉన్న అబ్బాయిలకి ఏ జబ్బు తక్కువగా వచ్చే అవకాశం ఉంది? జానీ మాస్టర్ 1 2 3 4 5 6 7 8 9 10 హార్ట్ అటాక్. ఓకే, సో హార్ట్ అటాక్ జానీ మాస్టర్ కి లాక్ చేయండి. రఘు మాస్టర్ ఆస్తమా. ఆస్తమా లాక్ చేయండి రఘు మాస్టర్ కి. తరుణ్ మాస్టర్ ఆస్తమా. ఓకే, ఆస్తమా తరుణ్ మాస్టర్ కూడా లాక్ చేయండి. చిన్ని ప్రకాష్ మాస్టర్ నేను జానీ మీద కడతాను స్కిన్. చర్మం క్యాన్సర్ ఆప్షన్ డి లాక్ చేయండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నేను అప్పుడే చెప్పాను మాస్టర్ వాళ్ళని నమ్మొద్దు మీరు అని. ఆయన నిజం అదైతే దానికే కర్తవ్యం. మా దగ్గర ప్రూఫ్ లేవన్నమాట దానికి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి వెళ్ళిపోయింది, అంటే పారాలసిస్ కూడా కాదు. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, తరుణ్ మాస్టర్ ఆ కళ్ళ జోడు అసలు అసలు తీయడమే లేదు కదా. అసలు ఎలా ఉందంటే మాస్టర్ అది పెట్టినట్టుగా లేదు, పెట్టి పుట్టినట్టుగా ఉంది. దాన వీర సూర అద్దాలుడు. దాన వీర సూర అద్దాలుడు అంట. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూస్తున్న వాళ్ళు మీకు ఈ వేలు పొడుగ్గా ఉంటే హార్ట్ అటాక్ తక్కువ వస్తుందని దీన్ని పీకారు పెద్దగా చేయడానికి. అలాంటివి ఏం చెప్పలేదు. వేసేస్తా 100,000 రూపాయలు రామ్మా. 100,000 ఇంకో 100,000 వచ్చాయి. దాంతో పాటు ఎస్బిఎల్ అంటే సుమా బాస్కెట్ బాల్ లీగ్ వచ్చింది. నేనే కావాలని వేసి ఎందుకు, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మీరు డబ్బులు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఏ ఆ బాస్కెట్ బాల్ తీసుకురండి. జానీ మాస్టర్ మేము ఒక క్వశ్చన్ అడుగుతాం. చెప్పండి. మీకు ఒకవేళ దీనికి సమాధానం చెప్పకూడదు అనుకుంటే కరెక్ట్ గా రింగ్ లో వేసేసేయండి, చెప్పక్కర్లేదు. ఓకే, పడకపోతే మాత్రం ఆన్సర్ చెప్పాలి. అండ్ యువర్ క్వశ్చన్ ఈజ్, అల్లు అర్జున్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో ఫాస్టెస్ట్ డాన్సర్ ఎవరు? టెన్షన్ క్వశ్చన్ అయ్యా బాబు. మీరు అయ్యండి. ఓ ఇది కూడా ఒక 10 స్టెప్స్ లెక్కెడుతున్నారు. సో ఇలా మీరు చీటింగ్ లో ఆడారు కాబట్టి మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిందే. రితిక్ రోషనా జూనియర్ ఎన్టీఆర్ అలా చెప్పాలి. నెక్స్ట్ టైం మీ క్వశ్చన్స్ అప్పుడు మీ దగ్గరకు వస్తాం. మీ మీద నమ్మకం లేదా, మీరు వేసేస్తారు వేసేయండి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ బన్నీ గారు అంటే వేసేస్తా వేసేస్తా పరిగిస్తూ పోయి వేసేస్తా వేసేసేయండి. అయిపోయింది, రండి ఆన్సర్ చెప్పండి. ఈ
ఈసారి చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పండి. వీళ్ళల్లో ఎవరికి మీరు డై హార్డ్ ఫ్యాన్? ఎవరు? ఏ పవన్ కళ్యాణ్, బి రామ్ చరణ్? జానీ, ఇద్దరు రిలేటివ్స్ కదా మాస్టర్. అది ఇంకా క్లియర్ గా జీన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మీకు చెప్తాను, మీరు అయ్యండి. హలో హలో జానీ, పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిక్చర్ నేనే, అది కూడా నేనే మాస్టర్. ఆ క్వశ్చన్ లేదు మాస్టర్. ఓకే రెడీ, 1 2 3. ఏంటి మాకు థంబ్నైల్స్ పెట్టుకునే అవకాశం ఇవ్వట్లేదు? అయినా మేము మానేస్తాం అనుకుంటారా? దీనికి మేము ఏం థంబ్నైల్ ఇస్తామో తెలుసా? పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లో తను ఎవరికి డై హార్డ్ ఫ్యాన్, నిజాలు చెప్పిన జానీ మాస్టర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్టర్, సాంగ్ కి మంచి స్టెప్లు రాలేదయ్యా అంటే మీరేం చెప్తారు? ఆప్షన్స్ ఏ, నువ్వు వచ్చి చూపించేలా చెయ్యాలి. ఆప్షన్ బి, నీకు ఇదే ఎక్కువ. ఇప్పుడు మీరు వేసుకోండి, చెప్పక్కర్లేదు. చెప్పండి ఆన్సర్. డైరెక్టర్ ఒకవేళ సాంగ్ కి మంచి స్టెప్స్ రాలేదు అంటే మీరేం చెప్తారు? ఏ, నువ్వు వచ్చి చూపించు అని, బి, నీకు ఇదే ఎక్కువ. అప్కమింగ్ మాస్టర్, ఇప్పుడు టాప్ లో ఇంకా రావాలి. అవును, 20th ఫ్లోర్ లో ఉన్నాము. మళ్ళీ ఇలాగా ఫిట్టింగ్, మళ్ళీ క్వశ్చన్స్ అంతా పెట్టొద్దు. ప్రతిదానికి మాస్టర్ రియాక్ట్ అవుతున్నారేంటి? డైరెక్టర్ క్యాప్టెన్ అవుతుంది, చెప్పి ఏం చెప్తే అది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్. జానీ మాస్టర్ ని అప్కమింగ్ మాస్టర్ అని చెప్పిన తరుణ్ మాస్టర్. ఏ, నువ్వు వచ్చి చూపించు ఎలా చెయ్యాలో, బి, నీకు ఇదే ఎక్కువ. 50-50. జానీ మాస్టర్ డైరెక్టర్స్ గురించి ఏం చెప్పారో తెలుసుకుంటే షాక్ అవుతారు. సాంగ్ నచ్చలేదు అని చెప్పినటువంటి డైరెక్టర్ కి ఆయన ఇచ్చే సమాధానం ఒకటే, నువ్వు వచ్చి చూపిస్తే నీకు అర్థం అవుతుంది ఇదే ఎక్కువ. ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ఇది కేవలం నవ్వించడానికి మేము చేసినటువంటి ప్రయత్నమే అని మేము అనట్లేదు, నిజంగా అనుకున్నట్టు. అమ్మా, బై గాడ్స్ గ్రేస్ ఈ రౌండ్ అయిపోయింది అబ్బా. మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇందులో మేము ఒక సినిమా పోస్టర్ చూపిస్తాం, సినిమా పేరేంటో మీరు గెస్ చేయాలి. యాక్చువల్ పోస్టర్ ఉండదు, ఆ సినిమాలో ఉండే ఏదో ఒక ఎలిమెంట్ తో పోస్టర్ ఉంటుంది. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు బజర్ నొక్కుతారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే 50,000 సొంతం చేసుకుంటారు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే అద్భుతమైన పనిష్మెంట్లు ఉంటాయి, లేదంటే డబ్బుల్లోంచి సగం పోతాయి. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? బెట్లు కట్టాలి. ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన పోస్టర్ చూపిస్తున్నాము. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ చిరుత, బి హ్యాపీ డేస్, సి ఆర్యా 2, అండ్ డి బంగారు కోడిపెట్ట. రఘు మాస్టర్, హ్యాపీ డేస్. ఆప్షన్ బి హ్యాపీ డేస్ రఘు మాస్టర్ కి లాక్ చేయండి. నెక్స్ట్ నేను వస్తా. ఇంకెవరికి వత్తడానికి చపాతి పిండి తప్ప బజర్ లేదు. ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ రౌండ్ లో అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు పెట్టారు, ఇదేం రూల్ అమ్మా అని మీరు అడగండి. ఇది తరతరాలుగా ఇలాగే ఉంది. అమ్మా దేవుడా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. I'm sorry. నేను కూడా అదే అనుకున్నాను. అనుకుంటే సరిపోదు మాస్టర్, బజర్ నొక్కాలి. మీ దగ్గర డబ్బులు కూడా లేవు తీసుకుందాము అనుకుంటే, అందుకే మీకు మేము పనిష్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆర్యాలో సీన్ మనం రెప్లికేట్ చేయబోతున్నాము. సో మీరు ఆర్యా క్యారెక్టర్ చేస్తున్నారు, అండ్ శివబాలాజీ గారి క్యారెక్టర్ మన తరుణ్ మాస్టర్. ఆర్యా 2 కదా అది, మనం ఆర్యా 1 లో కదా. మీకు ఆర్యా స్టోరీ తెలుసు కదా మాస్టర్. హీరో హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు. నేనే హీరోయిన్, నేనే హీరోయిన్. కానీ హీరోయిన్ ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇక్కడ ఎందుకు చూపిస్తారు? అది మీరు హీరోయిన్ ఫాదర్ లాగా క్యారెక్టర్ లేదా? మీ గ్లామర్ గురించి మీకు తెలియదు అసలు. హీరోయిన్ ని లవ్ చేస్తున్నారు, నువ్వు సెకండ్ హీరోని లవ్ చేస్తున్నావు, ఎందుకు? ఎందుకంటే ఈయన కన్నా ఈయన బాగున్నాడు అందుకని.
ప్రేమ ఎవరిది నిజమైనదో ఇవాళ తేలిపోతుంది. ఎవరు గ్లాస్ లోకి బంతి వేస్తారు అది ఉంది కదా సీన్. విషయం చెప్పాలనుకుంటున్నా. బస్ చార్జ్ డబ్బులు లేవా? ఎందుకో ఇవాళ నీ ఇంటి పేరు మార్చేద్దాం అని ఫిక్స్ అయిపోయా? అక్కర్లేదు, నేనే మార్చుకుంటా. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీకన్నా ముందు ఇద్దరు ముగ్గురు ఇలాగే చెప్పారు. ఇంటి పేరు మార్చుతారన్నారా? ఇదిగో ఇతను కూడా చెప్పాడు. గీత, ఏంటి ప్రాబ్లం? ఏంటి? సమ్ డైజెషన్ ప్రాబ్లం. నేను ఇందాక నుంచి చూస్తున్నా, ఏదో రోడ్డు మీద పాపం వెనకాల మొత్తం ట్రాఫిక్ అయింది, మీకు ఒక పరిష్కారం చెప్తా ఉన్నాను చెప్తాను. ఎవరైతే 3 రాళ్ళు కప్పులు వేస్తారో వాళ్ళే నిజమైన ప్రేమికుడు. కప్పి 1, 2, 3. మీరు ఇలా చేస్తారని చెప్పి కప్పు పెట్టా. కప్పులో కాదు, దీంట్లో వేయాలి. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఫస్ట్ నేను. వేసేయండి సార్. లేదు సార్, ఇది దాటకూడదు సార్. రూల్స్ ఏంటంటే, గీతాన్ని దాటి ఎవడైతే అడుగు వేస్తాడో వాడు లేడు. గీత వేసేయమంటావా? వేయి. వేసేయమంటావా? ఏంటది రాత్రి వేసే దానిలాగా వేసేయమంటావా? వేసేయమంటా. తరుణ్, నువ్వు ఎలాగైనా సరే వెయ్యాలి, ఓకేనా? ఒక చిన్న వాకింగ్ చేద్దామా? వద్దు తరుణ్, ఇలాంటి ట్రిక్స్ ఇక్కడ ప్లే చేయొద్దు. మనం ఇద్దరు కలిసి వెయ్యాలి. 5, 6, 7, గో. ఆర్యా 1లోకి అయితే మన లవ్ స్టోరీ సక్సెస్ అవ్వలేదు. ఆర్యా 14లో కలుద్దాం మళ్ళీ. సెకండ్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి పోస్టర్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఇంద్ర, బి జయసింహ, సి జయం మనదేరా, అండ్ డి గౌతమ్ నంద. చిన్ని ప్రకాష్ మాస్టర్ ఇంద్ర. చిన్ని ప్రకాష్ మాస్టర్ కి ఇంద్ర లాక్ చేయండి. నేను కొట్టానబ్బా. నేను కొట్టిన తర్వాత కొట్టావబ్బా. నేను 1 అవర్ బ్యాక్ కొట్టాను. నేను ఇంట్లోనే కొట్టి వచ్చాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇందాక క్వశ్చన్ ఆయన చెప్పలేదు కదా, ఆ అమౌంట్ కూడా మీకు వచ్చేసింది. మూడో పోస్టర్ కి ఆప్షన్స్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ జయం, బి పేపర్ బాయ్, సి మర్యాద రామన్న, డి సుడిగాడు. రఘు మాస్టర్ నొక్కారు. మర్యాద రామన్న. అయ్యో టార్చ్ లైట్ ఉంది కదా, గొడ్డలి కూడా ఉంది. గొడ్డలి కూడా ఉంది, టార్చ్ లైట్ కూడా. అది రవితేజ గారు మాట్లాడతారు. ఓకే, సో మీకు మర్యాద రామన్న లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక ఈ రౌండ్ లో లాస్ట్ అండ్ ఫైనల్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సింహ, బి సింహాద్రి, సి లెజెండ్, డి విక్రమార్కుడు. రఘు మాస్టర్. సింహాద్రి. ఎలా పట్టుకునే గొడ్డలి తెలుసు. కరెక్ట్. అంటే నేను కొట్టింది లేదా? మీరు ఆయన కన్నా లేట్ గా కొట్టారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. డిలే పెట్టారు వీళ్ళు, ఆయనకి ఏం లేదు కదా పంపించాలని. జానీ మాస్టర్ 1 ఫ్రేమ్ లేట్ మీరు. నాకేమో డౌట్ గా ఉంది. డిలీటెడ్. డిలీటెడ్. రఘు మాస్టర్, మీరు జానీ మాస్టర్ కి క్షోభ కలిగించారు. ఆయన బజర్ నొక్కినా సరే మీరు ఆయన కన్నా ముందు నొక్కడం వల్ల మీకు ఒక పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 1, మీకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వస్తే ఎవరి చేతుల మీదుగా మీకు తీసుకోవాలని ఉంది? ఏ చిన్ని ప్రకాష్ మాస్టర్, బి తరుణ్ మాస్టర్. మళ్ళీ ఫిట్టింగ్ వేస్ వేసేసారంటే మీరు చెప్పక్కర్లేదు. సో ఇక్కడ ఎస్కేప్ అయ్యారు. అంటే అక్కడ ఎక్కడో ఎస్కేప్ అయ్యేదానికంటే ఇక్కడ ఎస్కేప్ అవడం చాలా. మీరు రాత్రి నిద్రపోయే ముందు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు? ఏ మీ వైఫ్ గురించి, బి మీరు కంపోజ్ చేసే సాంగ్ గురించి.
రెండోది కూడా మీరు ఎస్కేప్ కొట్టారు, మూడోది మీరు కొట్టలేరు అని మేము నమ్ముతూ మీరు మీ హెయిర్ స్టైల్ మార్చుకోవాల్సి వస్తే ఎవరి స్టైల్ ని ఫాలో అవుతారు? ఏ తరుణ్ మాస్టర్, బి చిన్ని ప్రకాష్ మాస్టర్? వేసుకోండి, చెప్పక్కర్లేదు. దేవుడా రఘు, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాం, పర్వాలేదు చెప్పే. చూడు, మేమిద్దరు కజిన్ బ్రదర్స్ అన్నమాట, బాగా క్లోజ్ గా ఉన్నాం. సో యూ డోంట్ హావ్ టు వరీ, ఎవరు చేస్తున్నా నో ప్రాబ్లం. తరుణ్ మాస్టర్ హెయిర్ స్టైల్ మార్చుకోవాల్సి వస్తే నేను తరుణ్ మాస్టర్ హెయిర్ స్టైల్ నే ఫాలో అవుతాను, చిన్ని ప్రకాష్ గారి హెయిర్ స్టైల్ ని ఫాలో అవ్వను. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. సూపర్, ఎలా ఉన్నా మంచిదే, మనకి దాంతో కాదు టాలెంట్ ముఖ్యం. దానికా వచ్చాం మనం, మన పని వేరే కదా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కి. సో మేము సర్వే కండక్ట్ చేయాలి, మీరు కొంచెం ఇలా వెళ్ళి అలా వచ్చేసేయచ్చు. అవును, చూస్తున్నానైతే. ఏంటి, ఇంటి గోడల నిండా నా ఫోటోలు, నా పెయింటింగ్లే తెలుసా? అసలు మీరేమైనా పట్టుకొచ్చారా? సుమక్కా, నేను మిమ్మల్ని చూడాలనే వచ్చాము. అసలు అంటే అర్థమైందిగా, ఉత్తి చేతులతో వచ్చారు, ఏం పట్టరాలేదు, ఏం పట్టరాలేదు. మా ప్రేమను మేము తీసుకొని వచ్చాం. మీకు చూపించు, చూపించు నాకు. మీరు ఏమైనా పట్టుకొచ్చారా? ప్రేమ దోమ స్పెర్స్ తెచ్చిన. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మనం మన లవర్ కి గిఫ్ట్ ఇచ్చినప్పుడు, తనకు నచ్చినప్పుడు ఒకసారి అడ్జస్ట్ కామని చెప్తాం. ఓకే, ఏం గిఫ్ట్ ఇస్తూ ఉంటారు సాధారణంగా మీరు? సార్ చెప్పులేని బయటకి వెళ్ళారు కదా మేడం, అందుకని చెప్పులు కొనిస్తా. రూమ్ లో ఫ్యాన్ పనిచేయనప్పుడు ఈ ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మనం పుట్టినప్పటి నుంచి మనతో పాటు అమ్మా నాన్నలతో తోడుగా ఉండేది ఏమిటో తెలుసా? మన సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్ టేస్టీగా లేనప్పుడు ఒకసారి అడ్జస్ట్ కమ్మంటే. ఇది భార్యలు సగటున చెప్పేటువంటి డైలాగ్. సగటు భార్యలకు ఒకసారి మైక్ ఇవ్వండి. సో మీరు ఇలాగే అంటారండి, ఒకవేళ కూరలో ఉప్పు ఏదైనా తక్కువ ఉన్నా? అవును మేడం, అలాగే అంటాను. ఏ మాడ్యులేషన్ లో అంటారో చెప్పండి. కూర బాగాలేకపోతే ఒకసారి అడ్జస్ట్ అవ్వండి అంటాను. అబ్బా, ఇంత మర్యాదగా అంటారా? నాకు తెలుసు మీరు ఎలా అంటారో. ఆ కూర బాగాలేకపోతే అడ్జస్ట్ అవ్వు, తిను. బస్ లో జర్నీ చేసేటప్పుడు సీట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్తాం. ఖచ్చితంగా అమ్మాయిల సీట్ దగ్గర వెళ్ళి నించుంటావు కదా నువ్వు. హాయ్, ఐ యామ్ సృజన. ఏ సృజనా, కష్టపడి ఇంత దూరం మీకోసం వచ్చి సెల్ఫీ తీసుకోకపోతే ఇంటికి వెళ్ళి అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అంతే, నువ్వు ఇవాళ కల ఫిక్స్ అవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మా ఆవిడ ముందుగా ఉండగా పక్క ఆవిడ బాగుందని చెప్పినప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటాం. ఆ దీపం ఎవరు అనుకుంటున్నావు? నేనే. పెళ్లి అయినాక హనీమూన్ కి ప్లాన్ చేసినప్పుడు ఏంటో అసలు కొన్ని పదాలు చెప్పడానికి అమ్మాయిలకు సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసిందని నా ఫ్రెండ్ నాకు పార్టీ ఇచ్చినప్పుడు ఆరిపోయే దీపానికి వెళ్ళి ఎక్కువ అనిపిస్తుంది. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పుడు ఆరిపోయే దీపానికి వెళ్ళి ఎక్కువ. ఫస్ట్ టైం ఆఫీస్ కి కొత్త టై షూస్ వేసుకున్నప్పుడు ఆర్పై దీపానికి వెళ్ళక అని అనిపిస్తుంది. నువ్వు వచ్చేటప్పుడు గాలి రైట్ సైడ్ కి వచ్చినట్టుంది, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్. కట్టు బానిసలాగా ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పెళ్ళైన తర్వాత ప్రతి భర్త కూడా భార్యకు కట్టు బానిసన కదా మేడం. మోషన్స్ అయినప్పుడు, మోషన్స్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు కట్టు బానిసలో ఉంటాం వాళ్ళకి. నా లవర్ నేను పెళ్లి చేసుకునేటప్పుడు కట్టుబానిసలాగా ఉంటానని చెప్తా.
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎన్నిసార్లు చెప్పినా ఆఫీస్ కి లేట్ గా వచ్చినప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. మామూలుగా టీవీ ప్రోగ్రామ్స్ ఎవరైనా చూస్తారు, కానీ ఈ టీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రామ్ చూసే వారికి ఒక రేంజ్. మా మమ్మీ డాడీకి హాయ్ చెప్పరా. నువ్వు చెప్పాలమ్మా రోజు వేరే వాళ్ళతో చెప్పించకు. ఫ్రెండ్ కి ఎన్నిసార్లు చెప్పినా నా డ్రెస్సులు తీసుకొని వేసుకున్నప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. ఎన్నిసార్లు చెప్పినా స్నానం చేయమని అన్నప్పుడు చేయనప్పుడు నీకు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పక్కన వచ్చి కూర్చుంటారు చూడు. అసలు పంచ్ అనుకుని పిచ్చి పిచ్చిగా వాగినప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పంచ్ అనుకోనా? పంచ అనుకుని అనుకున్నా. ఫ్రెండ్స్ ప్రతిసారి పార్టీ అడిగినప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. అన్నిసార్లు వాళ్ళు ఎందుకు అడగాల్సి వస్తుంది? నువ్వు ఇవ్వట్లేదా? ఓకే, సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాం మన కొరియోగ్రాఫర్స్ ఎలా ఆడతారు. ఓకే, సో కలెక్షన్ కింగ్ కి మేము సర్వే కండక్ట్ చేసేసాము. స్టూడెంట్స్ అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడిగాం, వాళ్ళు కొన్ని ఆన్సర్స్ చెప్పేశారు. ఆ ఆన్సర్స్ అన్ని మేము లాక్ చేసాం. మీరు అదే ఆన్సర్స్ చెప్పినట్టయితే ఎలిమినేట్ అవ్వకుండా ఉండొచ్చు ఈ రౌండ్. చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు హైయెస్ట్ లో ఉన్నారు, అండ్ జానీ మాస్టర్ కూడా హైయెస్ట్ లో ఉన్నారు. సో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. వీళ్ళిద్దరు వచ్చి మమ్మల్ని ఇద్దరిని గెట్ అవుట్ చెప్పేదానికి ఒక ట్రిక్. సింపుల్ మాస్టర్ రూల్, మేము కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాం, అందులోంచి ఒక కష్టమైన క్వశ్చన్ ఒక పర్సన్ ని టార్గెట్ చేసి ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు ఆన్సర్లు అన్ని చెప్పేశారు అనుకోండి, మీరు ఎలిమినేట్ అయిపోతారు. సో ఇది ఎవరు ఎప్పుడు ఎవరినైనా ఎలిమినేట్ చేసేటువంటి ఒక రౌండ్. చెప్పండి, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? తరుణ్ మాస్టర్ గారిని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, మేము నాలుగు క్వశ్చన్స్ చూపిస్తాము, అందులోని కష్టమైన క్వశ్చన్ మీరు ఆయనకి ఇస్తేనే ఆయన ఎలిమినేట్ అవుతారు. నాకు సైగలు చూపించు. రాంగ్ ఆ yes sir. ఐ యామ్ వెరీ సారీ, సైగలు ఓన్లీ బాబా సైగలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం. సో క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కట్టు బానిసలాగా ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? లాస్ట్ క్వశ్చన్, ప్లీజ్ హాట్ సీట్ లోకి వచ్చి కూర్చోండి. ఓహో, గెట్ అవుట్ కు ముందు అక్కడ కూర్చోండి. Are you comfortable, master? It's very comfortable. Congratulations. మీరు ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. థాంక్ యూ. చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు ఇస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వెన్ డు యూ సే దట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ వన్ స్లాప్ ఫర్ ద బఫలో వన్ బీట్ వెన్ కబ్ బోల్తే కి మనిషికో ఏక్ మాట హే గొడ్డుకో ఏక్ దెబ్బ హే. బట్ నేను ఎందుకు ఇది చెప్పాలి? ఎందుకంటే ఆయన మీకు ఇచ్చారు కాబట్టి. నేనెందుకు చెయ్యాలి? నేను యాంకర్ని కాబట్టి. మీకు 3 పైప్ లైన్స్ కూడా ఉన్నాయి కావాలంటే. 1 ఇస్ 50-50, 2 ఇస్ ఫోన్ యాంకర్, అండ్ 3 ఇస్ కెమెరామెన్ పోల్. మీకు ఒకవేళ కష్టంగా అనిపించినట్టయితే మీరు ఈ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పైప్ లైన్ అంటే? పైప్ లైన్ అంటే హెల్ప్ లైన్ వాళ్ళ సిస్టర్ పైప్ లైన్. అంటే యాక్చువల్లీ ఈ సెంటెన్స్ దేనికోసం వాడతారు? అంటే ఎప్పుడు అంటాం మనం, అరే వీడికి ఏం చెప్పినా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఎప్పుడు అంటాము? నేను కరెక్ట్ ఆ పాయింట్ కి వస్తాను. రండి. ఇప్పుడు మన నలుగురు ఒక కాలంలో అసిస్టెంట్ గా ఉన్నాం, అసిస్టెంట్ ముందు డాన్సర్ గా ఉన్నాం. అప్పుడు మిస్టేక్ చేస్తే మన డాన్స్ మాస్టర్ ఇలాగే అనుకుంటారు. మాస్టర్ మీరు చెప్పిందే ఇప్పుడు కొంచెం వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చెప్పండి. వీళ్ళు మాస్టర్లు కాదు కదా, ఆన్సర్లు ఇచ్చింది వీళ్ళు. మన గురుగారులు ఏదైనా మన వాళ్ళు చెప్పేది మనం వినకపోతే బాగా ఒక దెబ్బ వేస్తేనే వీళ్ళు కరెక్ట్ మనిషికో మాట గురువులు చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకోకపోతే కంప్యూటర్ గారు ఉందా ఇది ఒకసారి చెక్ చేసి చెప్పండి. మీ ఆన్సర్ బిస్కెట్ అయింది. బిస్కెట్ అయింది.
మీకు కావాలంటే ఇప్పుడు 3 పైప్ లైన్స్ ఉన్నాయి 50-50 ఫోన్ యాంకర్ అండ్ కెమెరామెన్ పోస్ట్ ఫోన్ యాంకర్ అంటే ఫోన్ యాంకర్ ఫోన్ తీసుకోండి కాల్ చేయండి హలో హలో వినిపిస్తుందా ఆ వినిపించట్లేదండి కొంచెం టవర్ దగ్గరికి రారా టవర్ దగ్గరికి రారా అదే ఈ క్వశ్చన్ కి ఒక ఆప్షన్ హలో హలో ఏదైనా ఐడియా ఉందమ్మా కాదండి నాది ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఇప్పుడు ఏదో మన క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అడిగారా చెప్పండి క్వశ్చన్ ఏంటి మాట గుడ్డుకో దెబ్బ మనిషికి ఒక మాట గుడ్డుకో ఒక దెబ్బ 3 2 1 టుయ్ టుయ్ సారీ మీరు ఇచ్చిన టైం లో యాంకర్ ని అడగలేదు మా అదే మా క్వశ్చన్ ఏంటంటే మనిషికి ఒక మాట కోడి గుడ్డుకు ఒక దెబ్బ కోడి గుడ్డుకు ఒక దెబ్బ గుడ్డుకు ఒక దెబ్బ గుడ్డుకు ఒక దెబ్బ గుడ్డు మీన్స్ బఫెలో మీరు కావాలంటే ఇంకా రెండు పైప్ లైన్స్ ఉన్నాయి అవి వాడుకోవచ్చు లేదంటే మీరే చెప్పొచ్చు ఎందుకంటే మెంటలీ కొంచెం ఇదిగా ఉంటారు కదా ఎప్పుడు ఎప్పుడు ఏమవుతుంది మెంటలీ ఏం జరుగుతుంది అసలు మెంటలీ ఇప్పుడు ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక వర్క్ అవ్వలేదు అనుకో డిలే అయింది అనుకో అప్పుడు కరెక్ట్ గా తిట్టే బదులు ఈ సెంటెన్స్ మీరు ఉంటున్నారు ముబారక్ సార్ కరెక్ట్ గా జరగలేదు అనుకో అంటే వాడెవడో పని చేయని వాడిని మనం అంటాం మనిషికో మాట ఇది కదా ఓకే కంప్యూటర్ గారు ఇన్హోనే బోలా హై కి జబ్ హమ్ కోయి కామ్ బోల్తే హై లేకిన్ వో కామ్ నహీ కర్తా హై తో హమే గుస్సా ఆతా హై దేఖో మీరు 2 రూపీస్ గెలుచుకున్నారు 2 రూపీస్ అప్పా ఇది ఏంటి ఇన్ని టెన్షన్ లో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఇదేంటిది మాస్టర్ అది మీరు ఆన్సర్ చేయనందుకు మీ ఆన్సర్ బిస్కెట్ అయింది చేసినందుకు 2 రూపాయలు వచ్చాయి ఎంత కష్టపడి నేను ఆన్సర్ చేశాను అవును మాస్టర్ ఆ 2 రూపాయలతో కూడా ఇంకో బిస్కెట్ కొనండి కరెక్ట్ లేదా రెండు ఆన్సర్ ఒకటి కరెక్ట్ ఏదో ఒకటి కరెక్ట్ టైం కి ఆఫీస్ కి రానప్పుడు అంటే కరెక్ట్ టైం కి షూటింగ్ రావాలి కదా 7 o'clock అంటే 7 o'clock రావాలి కదా అవును నేను 7 o'clock అంటే ముందు రోజు నుంచి పడుకోను మాస్టర్ ఇక్కడే వచ్చి ఊడి చేసి ఇక్కడే కూర్చుంటా అబ్బా మీకు ఇంకా 2 పైప్ లైన్లు ఉన్నాయి 50-50 కెమెరామెన్ పోల్ అంటే ఒక పోల్ తెస్తారు ఇక్కడ పోల్ తెస్తారు ఇక్కడ మా కెమెరామెన్ లు మీకు హెల్ప్ చేస్తారు ఐల్ టేక్ కెమెరామెన్ పోల్ కెమెరామెన్ రెడీగా ఉన్నారా ఓకే ఓకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము అని అడుగుతున్నారు తరుణ్ మాస్టర్ సమాధానం తెలుసా మీకు అదే మా కెమెరా డిపార్ట్మెంట్ లో కరెక్ట్ గా ఫోకస్ చేయలేదంటే తిడతారు క్రేన్ కరెక్ట్ గా ఆపరేట్ చేయలేదని తిడతారు కరెక్ట్ గా స్టాండ్ కరెక్ట్ గా లెవెల్ లేదంటే కెమెరా తిడతారు అది తిట్టేది ఇది చెప్తారు కెమెరా డిపార్ట్మెంట్ కరెక్ట్ మీరు ఇన్ని చెప్పారు వాళ్ళకి అసలు పోయినట్టుంది మీ కెమెరామెన్ అందరి సమాధానం ఏంటో చెప్పండి ఎంత చెప్పినా మందు సిగరెట్ మానను ఇది వాళ్ళు చెప్తున్న ఆన్సర్ మీకు హెల్ప్ చేశారు ఆల్మోస్ట్ కరెక్ట్ ఓకే మందు సిగరెట్ మాననప్పుడు ఉందా లేదా కంప్యూటర్ జీ కంగ్రాచులేషన్స్ మీరు మరో 2 రూపీస్ గెలుచుకున్నారు తరుణ్ సార్ ఇక్కడ స్థలం చూస్తాను సార్ 4 రూపాయలతో మీ దగ్గర ఇంకొక పైప్ లైన్ ఉంది కావాలంటే మీరు వినియోగించుకోవచ్చు కంపల్సరీ లేదు మీరు ఆన్సర్ చెప్పేయగలను అంటే చెప్పేయచ్చు తీసుకుంటారా తీసుకుంటా ఓకే తరుణ్ మాస్టర్ 50-50 ఆప్షన్ తీసుకున్నారు అండ్ మాస్టర్ ఇదిగోండి 50 మీకు 50 నాకు మనిషికో మాట లేదు గుడ్డ గొడ్డ కోడిగుడ్డ కోడిగుడ్డ కొబ్బరి పండనా కొబ్బరి పండనా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గొడ్డు అంటే బఫెల్లో సంథింగ్ లైక్ దట్ ఆ అమ్మాయితో తిరుగొద్దని చెప్పాను అమ్మాయి మెంటాలిటీ నేను చెప్పానా లేదా అందరూ అమ్మాయిలు సుమా అనుకుంటున్నారా చూసేద్దాం చూసేద్దాం ఆయన చెప్పిందంతా మీకు అర్థమయ్యేటట్టయితే దాన్ని కొంచెం డీకోడ్ చేసి ఉందా లేదా చూడండి ఎర్రరా ఎర్రరా ఎర్రర్ చూపిస్తుంది నేను మళ్ళీ అడుగుతా అమ్మాయిల విషయంలో ఇలా అంటారు మీ ఆన్సర్ సాస్ లో పడింది సాస్ లో పడింది
ఇంకా మీకు పైప్ లైన్లు కూడా లేవు, చెప్పండి ఇది ఆఖరి అవకాశం. కాఫీలో ఉప్పు వేసావే, నీకు ఏదైనా బుద్ధి జ్ఞానం ఉందారా? కాఫీలో షుగర్ వేయాలి. ఇది ఎవరెవరితో చెప్తున్నారు? ఇది వచ్చి ఒక కుక్కకి ఓనర్ చెప్తున్నారు. ఓకే ఓకే సరే, మీరు వెళ్ళే టైం వచ్చింది సార్. ఆమె చెప్పేది మీరు వెళ్ళే టైం. ఒక్కసారి కంప్యూటర్ గారు చూడండి ఇది ఉందా లేదా. ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దామా. శుభ్రత పాటించనప్పుడు క్లెన్లీనెస్, అప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పావు ఆ టవల్ దాని మీద ఆరేయొద్దు, ఆ కాఫీ కప్పు తీసుకుని వెళ్ళి లోపల పెట్టు, సామాన్లన్నీ అటు ఇటు వేలాడదీస్తున్నావు, ఇవన్నీ సెంటెన్స్ జానీ మాస్టర్, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? రండి, ఆయన బాగా లాగ్ లో ఉన్నారు ఇవాళ. కొంచెం హీట్ తగ్గింది వేడి. ఓకే సో జానీ మాస్టర్, ఏ క్వశ్చన్ ఇస్తారు? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, కట్టు బానిసలాగా ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కట్టు బానిసలాగా, కట్టు బారిసలాగా ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మీకు 3 పైప్ లైన్స్ ఉన్నాయి, 50-50 ఫోనో యాంకర్ అండ్ కెమెరామెన్ పోల్. కట్టు బారిసలాగా అంటే ఏదైనా సందర్భంలో మన ఫ్రెండే. ఆ సందర్భం ఏంటి? మన ఫ్రెండే మనం వద్దు అంటే మనకు తెలియకుండా వేరే త్రూ మనం చెప్పలేకపోతున్నట్టయితే నాకు వాట్సాప్ చేయండి ఒకసారి. ఇండైరెక్ట్ గా మన స్నేహితుడు మనకు చేయరాని ఒక మంచి సహాయం చేశాడు, అది ఇండైరెక్ట్ గా మనకు తెలిసినప్పుడు. డైరెక్ట్ గా మీరు వెళ్ళి చెప్తారు? ఇండైరెక్ట్ గా ఒక స్నేహితుడు మనకు ఒక సహాయం చేసినప్పుడు, ఇండైరెక్ట్ గా మనకు తెలిసినప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి చెప్తే ఉందా లేదా చూడండి కంప్యూటర్ గారు. మా ఇందుందా ఆన్సర్? మా ఇందుందా ఆన్సర్? ఒక పైప్ లైన్ వాడడం అయిపోయింది, ఇంకా రెండు పైప్ లైన్లు మాత్రమే ఉన్నాయి. అయితే మనకు కావాల్సిన ఫుడ్ ఎదురోడు సాక్రిఫైస్ చేసినప్పుడు, మన ఆకలితో ఆడి ఫుడ్ కూడా తినేసినప్పుడు, అప్పుడు నేను నీకు కట్టు బానిసలాగా ఉంటాను, ఈ ఒక్కసారి ఫుడ్ ఇచ్చే అని అంటాము, ఉందా లేదా చూడండి కంప్యూటర్ గారు. మీ ఆన్సర్ విరిగి రొట్టెలో పడింది, రొట్టెలో పడింది. తినొచ్చా ఇది తర్వాత? ఇందాకే ఒక 10 ఈగలు తినేసి వెళ్ళాయి. మంచి పనోడు మంచి యజమానికి ఇచ్చే మాట. ఒక పనోడు యజమానితో ఇలా చెప్తాడు, కంప్యూటర్ గారు త్వరగా చూసేయండి. ఆన్సర్ తోడుకుంది, తోడుకుంది. కావాలంటే పైప్ లైన్లు ఉన్నాయి. ఇంకా కెమెరామెన్ పోల్, కెమెరామెన్ పోల్. ఓకే కెమెరామెన్ పోల్ కోరుకుంటున్నారు, కెమెరామెన్ చెప్పండి. కట్టు బానిసలాగా ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏదైనా ప్రమాదం నుంచి రక్షించినప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని ఎవరైనా ఆదుకున్నప్పుడు, మన కెమెరామెన్లు ఇప్పుడు పోల్ లో ఆదుకున్నట్టు, అలాంటి సందర్భాల్లో మనం కట్టు బానిసలాగా ఉందా లేదా చూద్దాం. ఇంకొక లైఫ్ లైన్ ఏంటి? ఫోనో యాంకర్ మీకు మిగిలింది, అది ఒకటే. హలో, థ్యాంక్ యూ ఫోనో యాంకర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నందుకు. కరెక్ట్ ఆన్సర్ కోసం ఒకటి నొక్కండి, ఒకటి నొక్కండి. కాస్త డౌట్ ఉండే ఆన్సర్ కోసం రెండు నొక్కండి, పర్వాలేదు అనుకునేటువంటి ఆన్సర్ కోసం మూడు నొక్కండి, ఇంకేం మాట్లాడకూడదు అనుకుంటే యాంకర్ పీక నొక్కండి, పీక నొక్కండి.
అయితే సున్నా నొక్కాను. సున్నా సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్న ఏంటి? కట్టు బానిసల్లాగా ఉంటాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇలాంటి సందర్భాల్లోనే అంటాం. ఇంకొకటి మీరు చెప్పేస్తే జానీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోతారు. మనకు కావాల్సిన వస్తువు, వాళ్ళకి కావాల్సిన చీర, ఏదన్నా కావాల్సిన ఇంట్లో వాళ్ళు, ఫాదర్ గానీ హస్బెండ్ గానీ అన్నయ్య గానీ ఏదన్నా కొనిచ్చినప్పుడు నీకు కట్టు బానిసలాగా ఉంటాను. మనకి కావాల్సినటువంటి వస్తువుని అవతల వాళ్ళు కొనిస్తే ఉందా లేదా? కంప్యూటర్ గారు, నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులు ఎవరుగా. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏంటో చూద్దాము. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కట్టు బానిసనై ఉంటాను. మీరు చెప్పే ఉంటారుగా మీ ఆవిడతో. నేను జీవితాంతం రుణపడి ఉంటానంటే కట్టు బానిసలాగా. రెండు ఒకటే, మీకు తెలియలేదు. ఓకే ప్లీజ్ రండి, ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలో. ఇప్పుడు ముగ్గురం పంటలు వేసుకుంటాం. అంటే పంటలు అంటే మనం ఇలా ఇలా అని ఇలా అయినా పెట్టచ్చు, ఇలా అయినా పెట్టచ్చు. అయితే నాతో సమానంగా ఎవరైతే పెట్టారో వాళ్ళు ఈ కుర్చీలో కూర్చోనక్కర్లేదు, వేరే వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఓకే, ఎందుకంటే మీరిద్దరు లీడ్ లో ఉండి ఆట మొదలెట్టారు కాబట్టి. ఈవెన్ దో రఘు మాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి మీరు లీడ్ లో ఉన్నా, మేము సుమన్ న్యాయం పాటిస్తున్నాం. సుమన్ న్యాయం, సుమన్ న్యాయం. ఓకే రెడీయా? 1 2 3 మాస్టర్ మీరు కొంచెం లేట్ గాడారు, ఫాస్ట్ గాడండి. ఏవి, నాకు 60 అయిపోయింది, అందుకోసం లేట్ అయ్యాను. ఆయన 30, ఫాస్ట్ గాడండి. ఎవరన్నారు మీరు 60 అని? ఓకే ఇంకొకసారి, వన్ మోర్ రెడీ. ఓ మాస్టర్ నేను సేమ్ టు సేమ్, సో మీరే ప్లీజ్ మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఆడబోయేది ఎవరు అని తేల్చేటువంటి గేమ్ ఇప్పుడు ఇది. మాస్టర్ మీరు ఏం క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారు తనకి? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఆరిపోయే. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఒక్కసారి మలయాళం నుంచి చెప్పండి, ఎట్లా చెప్తారు? కాటర్ వెళ్ళి జల్లండి పాడపడితే ఆరిపోయే దీపం, ఆరిపోయే దీపం. మీకు 3 పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పైపులు గీపులు వద్దు, నేనే పెద్ద పైపు, పెద్ద పైపు. సాధించినప్పుడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తే. కంప్యూటర్ గారు ప్లీజ్. సాధించాము అన్నదాన్ని మా వాళ్ళు అమ్మాయిల లవ్ యాక్సెప్ట్ చేసింది అనేది కంప్యూటర్ దాన్ని గ్రాప్ చేసింది. ఇప్పుడు చెప్పండి మీరేమనుకుంటున్నారు నెక్స్ట్? 3 పైప్ లైన్స్ ఉన్నాయి. ఫోటో యాంకర్, 50-50 అండ్ కెమెరామెన్ పోల్. సరే కెమెరామెన్ వాడదాం. కెమెరామెన్ పోల్. ఇది క్లూ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు. అదే, వాళ్ళతో ఎప్పుడు ఎలా ఎలాంటి సందర్భాల్లో ఈ డైలాగ్ చెప్తాం? పోలీసుల దగ్గర రూల్స్ మాట్లాడుతున్నప్పుడు. చూడండి కంప్యూటర్ గారు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ కొట్టేస్తాను, నేను చింపేస్తాను చూడు, ఇప్పుడు పోయి అదర కొట్టేస్తాను చూడు, నేను చేస్తాను చూడు. చేయక్కర్లేదు, మేము చూస్తాం, కూర్చోండి. ఓకే, క్రికెట్ అది ఆడేటప్పుడు వెళ్ళి నేను అదర కొట్టేస్తాను అని చెప్పినప్పుడు అనిపిస్తుంది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. కంప్యూటర్ గారు, ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. మీ ఆన్సర్ సైడ్ అయింది, సైడ్ అయింది. చెప్పండి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? బాగా ఇది చేసినప్పుడు. ఇది ఎన్ని చేస్తాడు, దాని సంబంధం లేదు అసలు, సంబంధం లేదు అసలు. కరెక్ట్ గా చెప్పండి ఏమంటున్నారు? బులు బాగా వచ్చినప్పుడు వీడికి బాగా పొగరెక్కువైంది. మీరు ఆడమన్నప్పుడు ఆడరే.
మళ్ళీ ఒకసారి చిన్న చిన్న విషయంగా చెప్పరా దాన్ని, ఇంత మెమరీ కంప్యూటర్ కి లేదు. బాగా డబ్బు సంపాదించి మంచి ఒక పీక్స్ కెళ్ళి కళ్ళు నెత్తికెక్కినప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించి కళ్ళు నెత్తికెక్కితే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని అంటారు చూడండి. మీ ఆఖరి అవకాశం, లాస్ట్ రౌండ్ ఆడబోయేది జాలీ మాస్టరా చిన్ని ప్రకాష్ మాస్టరా? నేను చెప్పే క్లూ కరెక్ట్ గా పెట్టు. కానీ మాస్టర్ మీరు అలా చెప్తే ఆయన మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు. జానీ ఇస్ మై ఫ్రెండ్ యార్, కమ్ ఆన్. బట్ హిస్ జానీ జానీ. yes papa papa. eating biscuit? no papa. open your mouth. మీకు ఇంకా ఫోన్ యాంకర్ ఆప్షన్ ఉంది. మీకు అది ఆడాలనుందా? మీకు అది వాడాలనుందా? మీ ఇష్టం. హలో శుమ గారు. హలో, ఎవరు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఒక్క నిమిషం లైన్ లో ఉండరా, వన్ సెకండ్. ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అయిపోయింది. హలో, ఒక మనిషి అన్ని అన్ని వర్క్స్ చేసేసి అన్ని సాధించి అన్ని చేసి ఒక లెవెల్ కి వెళ్ళినప్పుడు అతను స్విమ్మింగ్ ఎందుకు చేస్తున్నాడు? కంప్యూటర్ గారు, ఏదో ఒక ఆన్సర్ బయటకు వచ్చేలా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. చెప్పండి. ఒక మనిషి బాగా బాగా డాష్ 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 ఏంటి? సపోజ్ నేనే కొరియోగ్రాఫర్ చేశాను, ఏదైనా చేశాను బాగా, ఈ అవార్డు నాకే, నా తప్ప ఇంకెవరు రారు, పొగరుగా నేనే అన్నప్పుడు. ఓకే కంప్యూటర్ గారు, పొగరుగా ప్రవర్తించినప్పుడు ఉందా చూడండి. ఎవడైనా బాగా తాగి వాగినప్పుడు, బాగా తాగేసి వాడి ఇష్టం వచ్చిందంతా వాగుతున్నప్పుడు ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అని అంటారు. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పక్కడో పక్కడో ఆడుతున్నారు చిన్ని ప్రకాష్ మాస్టర్. చిన్ని ప్రకాష్ మాస్టర్ కంగ్రాచులేషన్స్, లాస్ట్ రౌండ్ మీరు మాత్రమే ఆడుతున్నారు. టోటల్ అమౌంట్ ఇప్పటి వరకు మీ దగ్గర ఉంది 450,000. ఒకవేళ మీరు ఈ రౌండ్ కరెక్ట్ గా ఆడినట్టయితే ఈ అమౌంట్ 5 times పెరుగుతుంది. 22,50,000 ఇస్ యువర్ విన్నింగ్ ప్రైస్. అండ్ ఒకవేళ విన్ అవ్వకపోతే 2,50,000 వస్తుంది. ఓకే, మేము క్వశ్చన్స్ అడగగానే ఈ బెల్ట్ కదులుతుంది, దాని మీద ఉండే సామాన్లు కూడా కదులుతూ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 seconds ఆగుతుంది. అలా మేము 10 questions అడుగుతాము, మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. దీని మీద ఉండేటువంటి వస్తువులు డబ్బులు మీవే. టాపిక్స్ ఏంటి అంటే ఇందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి మీరు. అండ్ ద టాపిక్స్ ఆర్ ప్లేస్ అండ్ ఫేమస్ ఫుడ్, దేశం, జాతీయ చిహ్నాలు, కొటేషన్ ఇచ్చిన ప్రముఖ వ్యక్తి, సినిమా అండ్ ట్యాగ్ లైన్, కేటగిరీ కేంద్ర మంత్రి, శక్తి పీఠాలు ఉన్న ప్రదేశము, సినిమా, సినిమాలో హీరో ప్రొఫెషన్. సినిమా అండ్ ట్యాగ్ లైన్. సినిమా అండ్ ట్యాగ్ లైన్ టాపిక్ సెలెక్టెడ్. సో 10 అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. నేను సినిమా పేరు చెప్తూ ఉంటాను, మీరు ట్యాగ్ లైన్ చెప్తూ ఉండండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఖైదీ నంబర్ 150. బాస్ ఇస్ బ్యాక్. రైట్ ఆన్సర్. జనతా గ్యారేజ్. ఇక్కడ అన్ని రిపేర్ చేయబడను. రైట్ ఆన్సర్. నేను లోకల్. దూకుడు. సుప్రీం. బ్రూస్లీ. ఫైటర్. రైట్ ఆన్సర్. హన్మధుడు. ఇడియట్. ఇడియట్. చండీగఢ్ లోకల్. Yeah.
బాలు బాలు దృశ్యం దృశ్యం దూకుడు అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో కాలు బంగళా పోయనే అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. జనతా గ్యారేజ్ ఇచ్చిన అన్ని రిపేర్లు చేయబడతాయి. నేను లోకల్. ఆటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్. దూకుడు డేరింగ్ అండ్ డాషింగ్. సుప్రీమ్ డోంట్ సౌండ్ హారన్. మన్మధుడు హీ హేట్స్ ఉమెన్. దృశ్యం విజువల్స్ క్యాన్ బి డిసీవింగ్. ఇదంతా చీటింగ్ కాదు. మీ క్వశ్చన్స్ మీరే ఆన్సర్ రెడీ చేసుకుని మమ్మల్ని అడిగితే మేము ఎలా చెప్పాలి? నెక్స్ట్ టైం నుంచి ఒక పని చేయండి, మీకు ఏం క్వశ్చన్స్ కావాలో అది మాకు ఇచ్చి ఆన్సర్లు కూడా మాకు ఇవ్వండి, మేము అడుగుతాం. నీ ఇష్టానికి నువ్వు చెప్తే మేము ఎక్కడ పోవాలి? అవును అదే చెప్తున్నా. నెక్స్ట్ టైం నుంచి మీకేం కావాలో మాకు ముందు వాట్సాప్ చేయండి. మా ఇదంతా టూ బ్యాడ్. ఇంత కాస్ట్లీ ఐటమ్ అంతా కింద పోయి పడేసి ఇరిగి కొట్టేసి ఇది ఏంటమ్మా నువ్వు? ఇది న్యాయమా? మాస్టర్ మేము ఎవరితో చెప్పు అసలు? మీరు ఎన్ని పేపర్లు చింపి వేస్ట్ చేస్తున్నారు తెలుసా డీలో? సో మీకు 2,00,000 వచ్చింది. నిజంగా సుమా గారికి ఒక పిక్చర్, పెద్ద పిక్చర్ వస్తుంది, అందులో సాంగ్ ఉంటుంది. మనం నలుగురు మాస్టర్స్. దాంట్లో నేను ఫస్ట్ పిజిఎం కంపోజ్ చేస్తాను, సెకండ్ పిజిఎం నేను, థర్డ్ పిజిఎం ఫోర్త్. సరే అయితే వీళ్ళందరి కొరియోగ్రఫీలో నేను చెయ్యాలని, సినిమాలో చూడాలని మీరు కోరుకుంటూ ఉండండి. ప్రతి పాటల్లో 2 బీజములు ఉంటాయి, ఈయనకి 4 బీజములు. మళ్ళీ కలుద్దాం మనం సాటర్డే. టాటా బాయ్ బాయ్. పల్లవి చర్ను, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్. ఏమే నీ పెళ్ళెప్పుడు? పోనీ, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అలా ఎవరినైనా ఇష్టపడుతున్నట్టయితే చెప్పేయి.